కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి సంవత్సరం 100 మంది అమ్మాయిలకు స్కాలర్షిప్ ఇస్తుంటారని సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ తెలిపారు. ఈ సంవత్సరంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వైజాగ్ వారు ఇచ్చిన స్కాలర్షిప్లో 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైన తెచ్చుకున్న వారు ఉన్నారని తెలియజేశారు. వారికి కోరమండల్ రిక్రిషన్ సెంటర్ నందు 500 మార్కులకు పైన తెచ్చుకున్న వారికి గిఫ్ట్స్ని ఇచ్చి ప్రోత్సాహకర అభినందనలను తెలియజేశారు. ఫస్ట్ వచ్చిన వారికి 5,000 రూపాయల క్యాష్ కార్డ్, సెకండ్ వచ్చిన వారికి 3,500 రూపాయల క్యాష్ కార్డ్ ఇవ్వడం జరిగిందని సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్కాలర్షిప్ అందుకుంటున్న అమ్మాయిలు అత్యుత్సాహంతో పాల్గొని వారు డాక్టర్స్, ఇంజనీర్స్, సివిల్స్, ఐఏఎస్ చదువుకుంటామని అభిప్రాయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ఇంటరాక్టివ్ విత్ గర్ల్స్ చైల్డ్ అండ్ ఎంకరేజ్డ్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ అధ్యక్షతన కోరమండల్ సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. Everyone, my name is Pravika. I am studying in GVMC High School. I scored by 518 marks in SSC examination. I became a engineering civil engineer. First of all, congratulations. Everyone pass away, andaki not only for 500 పాస్ అయిన ప్రతి విద్యార్థి శుభాకాంక్షలు. ఓకే, మన కష్టపడితే పాస్ అవుతుంది, ఆ తర్వాత 100, 500 ఎంతో వస్తుంది. ఓకే, చాలా చెప్పారు పేరెంట్స్ తో మనకి ఎవరో మోటివేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు థింక్ చేస్తే మన పేరెంట్స్ కన్నా మనల్ని మోటివేట్ చేసే పర్సన్ ఎవరు? ఫస్ట్ మీ పేరెంట్స్ మీ ముందు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఈ స్టేజ్ వరకు వచ్చారు. అంతే కదా, పేరెంట్స్ మాట వినండి, పేరెంట్స్తో అన్ని షేర్ చేసుకోండి. ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పేరెంట్స్ లేకపోతే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరెవరితో బయటకు చెప్పండి. అలా చెప్పడం స్టార్ట్ చేస్తే కొన్ని కొన్ని తప్పులు మన వైపు నుంచి జరగకుండా ఉండడానికి అదొక స్కోప్ అనమాట. మనం అలా మనలోనే పెట్టుకొని అమ్మో ఇది ఏమైనా చెప్తే ఏమైనా అవుతుందేమో అలాంటివి ఏమి మానేయండి. చదువు ఒక పక్క చదువుకుంటూనే మీ సేఫ్టీ మీరు చూసుకోండి అన్ని రకాలుగా. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, మనకి ఏది కావాలో అది దొరుకుతుంది మనకి. సో అందులో మనకి ఏది అవసరమో అది మట్టు చూస్ చేసుకొని ఒక మంచి దారిలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఏజ్ మీకు ఒక మంచి తీసుకోవడానికి అయినా. ఎందుకంటే